వెల్కమ్ టు సిఎస్బిఐఎస్ అకాడమీ. ఐఎమ్ వినయ్ కుమార్. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అ టాపిక్, నాసా స్పేస్ ఎక్స్ డెమో 2 మిషన్. సో గత కొన్ని రోజులుగా మనం న్యూస్ పేపర్లో దీని గురించి వింటున్నాం, చదువుతున్నాం. సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ దిస్ టాపిక్ ఇన్ ఏ క్వశ్చన్ అండ్ ఆన్సర్ మోడ్. సో ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ ద మిషన్ ఈజ్ ఆల్ అబౌట్, అండ్ ద సెకండ్ వన్ ఈజ్ వై ఇట్ ఈస్ సో సిగ్నిఫికెంట్, థర్డ్ వన్ ఈజ్ వాట్స్ దేర్ ఫర్ అస్ టు లెర్న్ ఫ్రమ్ ఇట్. సో యాజ్ అ యూపీఎస్సీ ఆస్పిరెంట్, వాట్ ఆర్ ద పాయింట్స్ యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ద మిషన్? అండ్ ఫోర్త్ వన్ ఈజ్ వాట్ అబౌట్ ఇండియాస్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్? ఫిఫ్త్ వన్ ఈజ్ వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ ఇన్ ఇండియాస్ స్పేస్ ప్రోగ్రామ్ ఆర్ స్పేస్ సెక్టర్? సో అమాంగ్ ఆల్ దీస్ ఫైవ్, ద ఫిఫ్త్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఇయర్ మెయిన్స్. సో ఈక్వల్లీ ద ఫోర్త్ వన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఇయర్ ప్రిలిమ్స్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద ఫస్ట్ వన్, వాట్ ద మిషన్ ఈజ్ ఆల్ అబౌట్. సో బై సీయింగ్ ద టైటిల్ యూ కెన్ అండర్స్టాండ్ దట్. సో ఇట్స్ ఎ కొలాబరేటివ్ ఎఫర్ట్ ఆఫ్ నాసా అండ్ స్పేస్ ఎక్స్. సో అండ్ ద మిషన్ నేమ్ ఈజ్ డెమో 2, సో దట్ ఈస్ డిమాన్స్ట్రేషన్ 2. సో ఇట్స్ ఏ కొలాబరేటివ్ ఎఫర్ట్ ఆఫ్ నాసా, విచ్ ఈస్ ద గవర్నమెంట్ స్పేస్ ఏజెన్సీ ఆఫ్ ద యుఎస్, అండ్ స్పేస్ ఎక్స్ విచ్ ఈస్ ఎ ప్రైవేట్ కంపెనీ ఎస్టాబ్లిష్డ్ బై ఎలాన్ మస్క్. సో బై సీయింగ్ ద పిక్చర్ బిలో, సో నోట్ ద త్రీ టర్మ్స్, వన్ ఈజ్ ఫాల్కన్ 9, సెకండ్ వన్ క్రూ డ్రాగన్, థర్డ్ వన్ ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. సో ఫాలో ద పాయింటర్. సో ఆన్ ద లెఫ్ట్ ఆఫ్ ద పిక్చర్ సో యూ కెన్ అబ్జర్వ్ ఫాల్కన్ 9 రాకెట్. సో ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్ అ క్రూ డ్రాగన్ క్యాప్సూల్ ఈజ్ మౌంటెడ్. సో ఇట్స్ ఎన్లార్జ్డ్ పిక్చర్ ఈజ్ హియర్ ఇన్ బిట్వీన్. సో దిస్ ఈస్ ద క్రూ డ్రాగన్ క్యాప్సూల్. సో ఇట్ ఈస్ పిగ్గీ బ్యాక్డ్ ఆన్ ఫాల్కన్ 9 రాకెట్, అండ్ యూజింగ్ ఫాల్కన్ 9 రాకెట్ యాజ్ అ లాంచ్ వెహికల్, టూ నాసా ఆస్ట్రోనాట్స్ హ్యావ్ బీన్ సెంట్ ఇన్ టు స్పేస్. సో ఫర్ దిస్ దే హ్యావ్ యూజ్డ్ అ స్పేస్ షిప్ కాల్డ్ క్రూ డ్రాగన్, అండ్ ద టూ ఆస్ట్రోనాట్స్ హ్యావ్ బీన్ సెంట్ టు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, దట్ ఈస్ ISS. సో ఇన్ దిస్ పిక్చర్ యూ కెన్ సీ దట్ ఫాల్కన్ 9 రాకెట్ ఇట్ లిఫ్ట్స్ ద క్రూ డ్రాగన్ క్యాప్సూల్ టు ద రిక్వైర్డ్ ఆర్బిట్. ఏ ఆర్బిట్కి అయితే ఈ నాసా ఆస్ట్రోనాట్స్ని పంపించాలో, ఏ ఆర్బిట్లో అయితే మనకి ఈ ISS ఉంటుందో, అక్కడ వరకు మోసుకెళ్ళే వెహికల్ ఏదైతే ఉందో అది ఫాల్కన్ 9 రాకెట్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత దిస్ ఫాల్కన్ 9 రాకెట్ ఈజ్ ఎ టూ స్టేజ్ లాంచ్ వెహికల్. సో రెండు స్టేజెస్ ఉంటాయి, స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2. ఇక్కడ పైన స్పేస్ క్యాప్సూల్ క్రూ డ్రాగన్. సో కొంత దూరం వెళ్ళగానే స్పేస్ 1 డిటాచ్, సారీ స్టేజ్ 1 డిటాచ్ అయిపోతుంది. ఇంకొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత స్టేజ్ 2 డిటాచ్ అయిపోతుంది, క్రూ డ్రాగన్ క్యాప్సూల్ మాత్రం మిగులుతుంది. ఆఫ్టర్ డూయింగ్ ఫ్యూ మ్యానోవర్స్ దిస్ క్రూ డ్రాగన్ విల్ గో అండ్ కనెక్ట్ టు ISS. సో ఆ లో ఎర్త్ ఆర్బిట్లోకి వెళ్ళిన తర్వాత ISSతో కనెక్ట్ అవుతుంది. సో హియర్ యూ కెన్ సీ, సో దీన్ని డాకింగ్ అంటాం, DOCKING. సో ఆఫ్టర్ డాకింగ్ ఎట్ ISS ద ఆస్ట్రోనాట్స్ విల్ గెట్ ఆన్ బోర్డ్ ఆఫ్ ద ISS, ISSకి చేరుకుంటారు, మిగతా క్రూ మెంబర్స్తో కలిసిపోతారు. దట్స్ హ్యాపెండ్ ఆల్సో, ఆల్రెడీ జరిగిపోయింది. ఓకే, సో దట్స్ ద మిషన్ ఈస్. సో ఇద్దరు నాసా ఆస్ట్రోనాట్స్ ఫాల్కన్ 9 అనే రాకెట్ ద్వారా క్రూ డ్రాగన్ అనే స్పేస్ షిప్ను ఉపయోగించి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి పంపించబడ్డారు. సో అండ్ ద టెక్నాలజీ, ఆ ఫాల్కన్ 9 రాకెట్ కానీ ఆ స్పేస్ షిప్ కానీ దేవర్ బిల్ట్ బై స్పేస్ ఎక్స్ కంపెనీ. సో ఎలాన్ మస్క్ స్థాపించిన స్పేస్ ఎక్స్ కంపెనీకి సంబంధించిన రాకెట్ అండ్ స్పేస్ షిప్. సో యాక్చువల్లీ ఇట్స్ ఎ డిమాన్స్ట్రేషన్. సో ఇంతకుముందు స్పేస్ ఎక్స్ అన్మ్యానెడ్ స్పేస్ ఫ్లైట్స్ కండక్ట్ చేసింది, అంటే మనుషులు లేకుండా
ఫాల్కన్ 9 రాకెట్ని స్పేస్ క్యాప్సూల్ని ఉపయోగించి ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఒకసారి టెస్ట్ చేసింది. సో ఆఫ్టర్ గెటింగ్ పాజిటివ్ రిజల్ట్స్, సో నౌ ఇట్ ఈస్ సెండింగ్ 2 ఆస్ట్రోనాట్స్ టు డిమాన్స్ట్రేట్ ద హోల్ మిషన్ అండ్ ఇట్ గెట్ సక్సీడెడ్ ఇన్ దట్. సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ బిట్వీన్ నాసా అండ్ స్పేసిక్స్. ఓకే, సో ఇంతకంటే ముందు కొంచెం చరిత్రలోకి వెళ్తే, అసలు నాసా స్పేసిక్స్ కంపెనీ మీద ఎందుకు ఆధారపడాల్సి వచ్చింది, లేదా స్పేసిక్స్ అనే కంపెనీని ఎందుకు వాడుకోవాల్సి వచ్చింది ఈ మిషన్ కోసం అనేది చూద్దాం. అంటిల్ 2011 నాసా హ్యాడ్ ఇట్స్ ఓన్ స్పేస్ షటిల్ ప్రోగ్రామ్. సో నాసా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి మనుషుల్ని తీసుకెళ్ళడానికి, కార్గోని తీసుకెళ్ళడానికి, అంటే ఏదైనా అవసరమైన వస్తువులు వాటిని తీసుకెళ్ళడానికి, నాసా హ్యాడ్ ఇట్స్ ఓన్ ఫ్లీట్ ఆఫ్ స్పేస్ షిప్స్. దాని దగ్గరే ఒక 4-5 స్పేస్ షిప్స్ ఉండేవి. సో లైక్ అట్లాంటిస్ అని, కొలంబియా, డిస్కవరీ, ఛాలెంజర్, ఎండీవర్. సో ఇట్లా ఇట్ దేర్ వాజ్ అ ఫ్లీట్ ఆఫ్ స్పేస్ షిప్స్. బట్ యు నో 2-3 టైమ్స్ దే వర్ ఫెయిల్డ్ అండ్ ఇట్ కాస్టెడ్ పీపుల్ లైక్ కల్పన చావ్లా కూడా ఇలాంటి ఒక స్పేస్ షటిల్ ప్రోగ్రాంలోనే డ్యూ టు ఫెయిల్యూర్, అంటే ఎర్త్ అట్మాస్ఫియర్లోకి వస్తున్న క్రమంలో పేలిపోయి చనిపోయింది. సో దేర్ ఆఫ్టర్ ఇన్ 2011 నాసా రిటైర్డ్ ఆల్ ఇట్స్ ఫ్లీట్ అండ్ ఇట్ అవుట్సోర్స్డ్ ద ప్రోగ్రామ్ టు 2 ప్రైవేట్ కంపెనీస్. వన్ ఈజ్ స్పేసిక్స్ అండ్ అదర్ వన్ ఈజ్ బోయింగ్. సో బోయింగ్ ఇంకా తన టెక్నాలజీని, తన లాంచ్ వెహికల్స్ని, తన మిషన్ ఇంకా డిమాన్స్ట్రేట్ చేయాల్సి ఉంది. సో బిఫోర్ దట్ స్పేసిక్స్ హ్యాస్ ఆల్రెడీ కమ్ అవుట్ విత్ ఇట్స్ టెక్నాలజీ అండ్ ఇట్ హ్యాస్ డెమాన్స్ట్రేటెడ్ ఇట్ వెరీ సక్సెస్ఫుల్లీ. సో ఇదేం నాసా యాక్చువల్లీ స్పేసిక్స్ ఇదేం కొత్తగా చేయట్లేదు. బిఫోర్ దట్ సిన్స్ 2011 2011 నుంచి కూడా స్పేసిక్స్ అనేది ఇట్ ఈస్ డెలివరింగ్ కార్గో, నాసాకి సంబంధించిన కార్గోని, అంటే ఐఎస్ఎస్కి కావలసిన వస్తువులు కానీ, అక్కడ ఉన్న ఆస్ట్రోనట్స్కి సంబంధించిన ఫుడ్ మెటీరియల్ కానీ స్పేసిక్స్ తన స్పేస్ షిప్ని, తన లాంచ్ వెహికల్ని ఉపయోగించి వెళ్ళి డెలివర్ చేసి వస్తూ ఉంది. సో ఓన్లీ కార్గో డెలివరీకి ఇప్పటి వరకు వాడుతున్నారు స్పేసిక్స్ని. సో నౌ ఫర్ ద ఫస్ట్ టైం ఇట్స్ బీయింగ్ యూస్డ్ టు ట్రాన్స్పోర్ట్ హ్యూమన్స్ టు ద ఐఎస్ఎస్. సో స్పేస్లోకి, అందులోనూ లో ఎర్త్ ఆర్బిట్లో ఉన్న ఐఎస్ఎస్లోకి మనుషుల్ని రవాణా చేయడానికి స్పేసిక్స్కి సంబంధించిన ఫాల్కన్ 9 రాకెట్ని, క్రూ డ్రాగన్ స్పేస్ షిప్ని వాడారు. సో యు నో హౌ సిగ్నిఫికెంట్ ఇట్ ఈస్. టిల్ డేట్ ఓన్లీ 3 గవర్నమెంట్ స్పేస్ ఆర్గనైజేషన్స్ కుడ్ సక్సెస్ఫుల్లీ ట్రాన్స్పోర్ట్ హ్యూమన్స్ ఇంటూ స్పేస్. సో హ్యూమన్స్ ప్లేస్ స్పేస్ ఫ్లైట్ అనే దాన్ని ఇప్పటి వరకు 3 గవర్నమెంట్ స్పేస్ ఆర్గనైజేషన్స్ మాత్రమే సక్సెస్ఫుల్గా అచీవ్ చేయగలిగాయి. సో ద యుఎస్, దట్ ఈస్ నాసా, రష్యా ఇట్స్ స్పేస్ ఏజెన్సీ రాస్కాస్మోస్ అండ్ ద చైనా, సో చైనీస్ నేషనల్ స్పేస్ ఏజెన్సీ అంటాం సిఎన్ఎస్ఏ. సో ఈ 3 గవర్నమెంట్ స్పేస్ ఏజెన్సీస్ మాత్రమే సాధించగలిగిన ఒక ఘనతని ఫర్ ద ఫస్ట్ టైం ఒక ప్రైవేట్ కంపెనీ సాధించగలిగింది. దట్స్ వాట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్, దిస్ మిషన్. సో ఇన్ ద వర్డ్స్ ఆఫ్ ట్రంప్ గారి మాటల్లో, ఇట్స్ అన్ హిస్టారిక్ మూమెంట్ ఇన్ యుఎస్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ప్రోగ్రామ్. యుఎస్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ప్రోగ్రామ్కి సంబంధించి ఇది ఒక చరిత్రాత్మక సందర్భం. సో ఇన్ ద ఇయర్ 2002 ఎలాన్ మస్క్ ఎస్టాబ్లిష్డ్ ద కంపెనీ స్పేస్ ఎక్స్ విత్ ఎ మోటో ఆఫ్ గివింగ్ ఇంపీటస్ టు కమర్షియల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్. అప్పటి వరకు స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అనేది ఇట్స్ ఎ సివిలియన్ ప్రోగ్రామ్, ఇట్ ఈస్ గవర్నమెంట్ రన్ ప్రోగ్రామ్. సో గవర్నమెంట్స్ మామూలుగా ఆ హ్యూమన్ కైండ్, వాళ్ళకి సంబంధించిన పౌరులకి, అక్కడ ఉన్న జనాలకి సేవలు అందించడానికి, లైక్ టెలికమ్యూనికేషన్ కోసం కావచ్చు, రిమోట్ సెన్సింగ్ కోసం కావచ్చు, ఎర్త్ అబ్జర్వేషన్, వెదర్ ఫోర్కాస్టింగ్, ఇలాంటి వాటి కోసం మాత్రమే స్పేస్ ఎక్స్ప్లోరేషన్ సాగించేవి. సో అలాంటి స్పేస్ ఎక్స్ప్లోరేషన్ని ఎందుకు కమర్షియలైజ్ చేయకూడదు, అంటే ఇఫ్ పీపుల్ కెన్ అఫోర్డ్ వై కాంట్ దే బీ సెంట్ టు
స్పేస్ అండ్ దే కెన్ బి గాట్ బ్యాక్ టు అర్త్. అలాంటి వాళ్ళని స్పేస్కి ఎందుకు పంపించి మళ్ళీ తీసుకురాకూడదు అనే ఉద్దేశంతో స్పేస్ టూరిజంని ప్రమోట్ చేయడానికి అని చెప్పేసి ఎలాన్ మస్క్ ఈ కంపెనీని ఎస్టాబ్లిష్ చేశాడు. అండ్ ఆఫ్టర్ పుట్టింగ్ 18 ఇయర్స్ ఆఫ్ ఎండీవర్, 18 ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్, దే కుడ్ సక్సెస్ఫుల్లీ ట్రాన్స్పోర్ట్ హ్యూమన్స్ ఇన్ టు స్పేస్. సో ఇట్స్ ఎ మైల్ స్టోన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ యుఎస్ స్పేస్ ప్రోగ్రామ్. దెన్ వాట్స్ దేర్ ఫర్ అస్ టు లెర్న్ ఫ్రమ్ ఇట్? అయితే ఈ ప్రోగ్రామ్ నుంచి, ఈ మిషన్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి? అండ్ మీన్స్ యాజ్ ఎ యూపీఎస్సీ ఆస్పిరెంట్ వాట్ ఆర్ ద పాయింట్స్ వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ దిస్ మిషన్? సో ఫస్ట్ వన్, సో దీస్ ఆర్ ద టాపిక్స్ విచ్ ఆర్ యూజ్ఫుల్ ఫర్ దిస్ ఇయర్ ప్రిలిమ్స్. ఫస్ట్ వన్, హూ లాంచ్డ్ ఇట్? దట్ ఈస్ స్పేస్ ఎక్స్ కంపెనీ, సో ఓన్డ్ బై ఎలాన్ మస్క్ అండ్ ఇట్ బిలాంగ్స్ టు ద యుఎస్. సో యుఎస్ 2011లో ఆపేసిన స్పేస్ షటిల్ ప్రోగ్రామ్. సో అప్పటి నుంచి ఎవరినైనా ఆస్ట్రనాట్స్, నాసా ఆస్ట్రనాట్స్ని ఐఎస్ఎస్కి పంపించాలంటే, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి పంపించాలంటే, ఇట్ యూజ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ రష్యన్ స్పేస్ క్రాఫ్ట్. సో రష్యాకి సంబంధించిన సోయూజ్ ఎయిర్క్రాఫ్ట్ కానీ ఇంకో ఎయిర్క్రాఫ్ట్ని కానీ వాడి నాసా ఆస్ట్రనాట్స్ని పంపించేది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి. సో అలాంటిది మళ్ళీ ఒక యుఎస్ కంపెనీ ద్వారా, యుఎస్ సాయిల్ అంటే ఇప్పుడు ఇది పంపించింది కెనడీ స్పేస్ సెంటర్ నుంచి, సో విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఫ్లోరిడా ఆఫ్ ద యుఎస్. సో ఒక యుఎస్ సాయిల్, యుఎస్ నేల మీద యుఎస్ లాంచ్ వెహికల్ని యుఎస్ కంపెనీ చేత మళ్ళీ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ని అనేదాన్ని, హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ అనేదాన్ని రీలాంచ్ చేయడం అనేది ఇట్స్ ఏ హిస్టారిక్, డెఫినెట్లీ హిస్టారిక్ మూమెంట్ ఫర్ యుఎస్. సో ఇందాక మనం చూసినట్టు ద లాంచ్ వెహికల్, ఈ స్పేస్ క్యాప్సూల్ని ఆ రిక్వైర్డ్ ఆర్బిట్ వరకు మోసుకెళ్ళడానికి యూజ్ చేసిన లాంచ్ వెహికల్ వాహక నౌక అంటాం తెలుగులో. సో దట్ ఈస్ ఫాల్కన్ 9 రాకెట్. సో ఇట్స్ ఎ 2-stage రాకెట్ అండ్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ద రాకెట్ ఈస్ రీయూజబుల్. సో రాకెట్ లాంచ్ అయిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత, ఆఫ్టర్ అటైనింగ్ సమ్ ఆల్టిట్యూడ్, సో ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ద రాకెట్ గెట్స్ డిటాచ్డ్. సో అది కింద ఎక్కడొక చోట పడిపోయిన తర్వాత దాన్ని రికవర్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ మిషన్కి వాడతారు. సో అలా వాడడం వల్ల నెక్స్ట్ మిషన్కి అయ్యే ఖర్చులో చాలా వరకు వీ కెన్ రిడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ ద నెక్స్ట్ లాంచ్ ఆర్ నెక్స్ట్ మిషన్. సో ఇండియా ఇంకా ఇట్లాంటి రీయూజబుల్ టెక్నాలజీని, రీయూజబుల్ లాంచ్ వెహికల్ అనేదాన్ని ఇంకా డెవలప్ చేయాల్సి ఉంది. దెన్ కెన్ వీ కంపేర్ ఫాల్కన్ 9 విత్ అవర్ బాహుబలి, దట్ ఈస్ జిఎస్ఎల్వి మార్క్ 3? సో మన వరకు, మన ఇస్రో డెవలప్ చేసిన లాంచ్ వెహికల్స్లో ఇప్పటి వరకు హెవీ వెయిట్ లాంచ్ వెహికల్ అంటే జిఎస్ఎల్వి మార్క్ 3నే. సో ఒకవేళ జిఎస్ఎల్వి మార్క్ 3ని ఫాల్కన్ 9తో కనుక కంపేర్ చేస్తే ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో హియర్ ద లెఫ్ట్ వన్, ఫార్ లెఫ్ట్ వన్ ఈజ్ అవర్ జిఎస్ఎల్వి మార్క్ 3. దాన్నే ఇప్పుడు లాంచ్ వెహికల్ మార్క్ 3 అంటున్నారు, LVM3. ఓకే, సో దాని పక్కన యు కెన్ సీ ఫాల్కన్ 9. సో దేర్ ఆఫ్టర్ యూ కెన్ సీ ఫాల్కన్ హెవీ, విచ్ ఆల్సో బిలాంగ్స్ టు స్పేస్ ఎక్స్. సో మనం ఇప్పుడు ఈ మిషన్ కోసం వాడింది ఫాల్కన్ 9, ద మిడిల్ వన్. సో ఇఫ్ జిఎస్ఎల్వి మార్క్ 3 కెన్ లిఫ్ట్ 8-ton పేలోడ్, ఫాల్కన్ 9 కెన్ లిఫ్ట్ 22.8-ton పేలోడ్ ఇన్ టు ద స్పేస్. సో మామూలుగా మనం జిఎస్ఎల్వి మార్క్ 3ని కమ్యూనికేషన్ క్లాస్ శాటిలైట్స్, ఏవైతే కమ్యూనికేషన్ కోసం వాడే శాటిలైట్స్ విచ్ వే అబౌట్ 4,000 kg ఆర్ 4-ton ఆ పైన బరువు ఉండే కమ్యూనికేషన్ శాటిలైట్స్ని స్పేస్లోకి పంపించడానికి అని చెప్పేసి జిఎస్ఎల్వి మార్క్ 3 వాడుతున్నాం. దాన్ని యాక్చువల్లీ దాన్ని డెవలప్ చేసిన ఉద్దేశం అది. సో ఇప్పుడు అది 8 టన్నుల బరువుని కనుక మోయగలదు అనుకుంటే, 8 టన్నుల పేలోడ్ని స్పేస్లోకి పంపించగలదు, మోసుకెళ్ళగలదు అనుకుంటే, ఫాల్కన్ 9 ఈజ్ 2.5 times మోర్ పవర్ఫుల్ దెన్ జిఎస్ఎల్వి మార్క్ 3. సో జస్ట్ ఒక కంపారిజన్ కోసం అని చెప్పేసి మనం దీన్ని చూసాం. దెన్ ద స్పేస్ క్రాఫ్ట్, స్పేస్ క్యాప్సూల్ అంటాం లేదా స్పేస్ షిప్ అని కూడా అంటాం. సో క్రూ డ్రాగన్, ఇంతకుముందు మనం
ఇదే స్పేస్ ఎక్స్ కార్గోని డెలివర్ చేసేదని చెప్పేసి అనుకున్నా. ఐఎస్ఎస్కి, నాసాకి సంబంధించిన కార్గో ఏదైతే ఉందో దాన్ని డెలివర్ చేయడానికి స్పేస్ ఎక్స్ ఒక స్పేస్ షిప్ను పంపించేది కదా, దాన్నే డ్రాగన్ స్పేస్ షిప్ అనేవాళ్ళు, డ్రాగన్ స్పేస్ క్యాప్సూల్ అనేవాళ్ళు. సో దాంట్లో ఫస్ట్ టైం మనుషుల్ని, ఇట్స్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ కాబట్టి ద చేంజ్డ్ ద నేమ్ టు క్రూ డ్రాగన్. సో డ్రాగన్ హ్యాస్ బీన్ చేంజ్డ్ టు క్రూ డ్రాగన్. సో దట్ ఈస్ ద స్పేస్ షిప్. సో ఇందాక మనం పైన పిక్చర్లో చూసాం, సో ద మిడిల్ వన్, దిస్ ఈజ్ ద క్రూ డ్రాగన్ క్యాప్సూల్. ఇక్కడ ఇందులో మన ఆస్ట్రోనాట్స్ ఉంటారు. సో ఆఫ్టర్ అటైనింగ్ ద ఆర్బిట్, రిక్వైర్డ్ ఆర్బిట్కి వెళ్ళిన తర్వాత అప్పటికే ఫస్ట్ స్టేజ్ అండ్ సెకండ్ స్టేజ్ కూడా డిటాచ్ అయిపోతుంది. సో ఆర్బిట్లో మన క్రూ డ్రాగన్ క్యాప్సూల్ అనేది ఆఫ్టర్ డూయింగ్ సమ్ మ్యానోవర్స్ ఇట్ గెట్స్ డాక్డ్ ఎట్ ఐఎస్ఎస్ దగ్గరికి వెళ్ళి డాక్ అయిపోతుంది. ఆ తర్వాత ఇందులో ఉన్న ఆస్ట్రోనాట్స్ ఐఎస్ఎస్లోకి వెళ్ళి వాళ్ళ రీసెర్చ్, వాళ్ళ యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తారు. సో దట్ ఈస్ ద స్పేస్ షిప్ అండ్ దెన్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఐఎస్ఎస్. సో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది ఇట్స్ ఏ ఆర్టిఫిషియల్ హాస్పిటబుల్ లాబొరేటరీ. సో ఆర్టిఫిషియల్గా, కృత్రిమంగా మనుషులు నివసించగలిగే ఒక లాబొరేటరీ. యాక్చువల్లీ ఒక శాటిలైట్కి ఎక్స్టెండెడ్ ఫామ్ అనుకోండి. ఒక శాటిలైట్ని స్పేస్లోకి పంపించి అక్కడ ఒక స్టేషన్ లాంటిది, మనుషులు నివసించడానికి రీసెర్చ్ చేయడానికి అవసరమైన ఒక లాబొరేటరీ లాంటిది కనుక ఎస్టాబ్లిష్ చేయగలిగితే దట్ ఈజ్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. సో గత 20 ఏళ్ళుగా భూమికి సంబంధించిన లో ఎర్త్ ఆర్బిట్లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది భూమి చుట్టూ తిరుగుతూనే ఉంది. ఇట్ ఈస్ గెటింగ్ ఎక్స్పాండెడ్ డే బై డే. సో గత 20 ఏళ్ళుగా దాన్ని ఎక్స్పాండ్ చేస్తూనే ఉన్నారు. ఇట్ వాజ్ అ కొలాబరేటివ్ ఎఫర్ట్. యాక్చువల్గా నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ, జపనీస్ స్పేస్ ఏజెన్సీ, రష్యన్ స్పేస్ ఏజెన్సీ రాస్కాస్మోస్ అండ్ చైనీస్ స్పేస్ ఏజెన్సీ, వీళ్ళంతా కలిసి నిర్మించిన స్పేస్ స్టేషన్ అది. సో అక్కడ ఎవ్రీ టైం కొంతమంది క్రూ, ఒక 3 4 ఉండి రీసెర్చ్ చేస్తుంటారు, స్పేస్ ఎక్స్ప్లోరేషన్ చేస్తూ ఉంటారు. సో కొంతకాలానికి కొంతమంది వెనక్కి వచ్చేస్తారు, కొంతమంది అక్కడే, ఇంకొంతమంది ఆ స్టేషన్కి వెళ్తారు. సో ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. సో చైనా ఈజ్ ఆల్సో థింకింగ్ టు డెవలప్ ఇట్స్ ఓన్ స్పేస్ స్టేషన్. తియాంగింగ్ అని చెప్పేసి ఒక స్పేస్ స్టేషన్ని నిర్మించాలన్న ఆలోచనలో చైనా ఉంది. సో విల్ సీ ఇట్ లేటర్. అండ్ దెన్ ద నెక్స్ట్ కీ టర్మ్ ఈస్ లో ఎర్త్ ఆర్బిట్. సో ఇందాక మనం చెప్పుకున్నాం, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది భూమి చుట్టూ లో ఎర్త్ ఆర్బిట్లో తిరుగుతూ ఉంటుంది అని చెప్పేసి. సో వాట్ ఈస్ లో ఎర్త్ ఆర్బిట్? లో ఎర్త్ ఆర్బిట్ అంటే ఏంటి? సో బిఫోర్ దట్ అసలు ఎర్త్ ఆర్బిట్ ఏంటి అంటే, అసలు ఆర్బిట్ అంటే ఏంటి? సో ఆర్బిట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఎ సర్క్యులర్ పాత్ ఆర్ కర్వ్డ్ పాత్. సర్క్యులర్ అనకంటే ఇట్స్ ఎ కర్వ్డ్ పాత్ టేకెన్ బై అన్ ఆబ్జెక్ట్ అరౌండ్ అనదర్ ఆబ్జెక్ట్ ఇన్ ద స్పేస్ డ్యూ టు గ్రావిటీ. సో స్పేస్లో ఉన్న ఒక ఆబ్జెక్టు ఇంకొక ఆబ్జెక్ట్ చుట్టూ ఆ ఆబ్జెక్ట్ యొక్క గ్రావిటేషనల్ పుల్ కారణంగా, అంటే ఆ ఆబ్జెక్ట్కి సంబంధించిన గురుత్వాకర్షణ శక్తి కారణంగా దాని చుట్టూ ఒక కర్వ్డ్ పాత్లో, ఒక వర్తులాకార మార్గంలో కనుక తిరుగుతూ ఉంటే దట్ కర్వ్డ్ పాత్ ఈస్ కాల్డ్ యాజ్ ఆర్బిట్. సో ఆ తిరిగే మార్గాన్ని ఆర్బిట్ అంటాం. సో ఫర్ సపోజ్, సో అర్త్ చుట్టూ మూన్, సో అవర్ నేచురల్ శాటిలైట్. సో భూమికి సంబంధించిన సహజ ఉపగ్రహం మూన్ అనేది భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో ఆ మూన్ భూమి చుట్టూ తిరిగే ఆ పాత్ ఏదైతే ఉందో దట్ వీ కాల్ ఇట్ యాజ్ ఆర్బిట్. ఓకే, దెన్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్ ఆర్ దేర్? సో ఈ ఆర్బిట్ అనేది ఎన్ని రకాలుగా ఉన్నాయి? ఇప్పుడు మనం చూసేది లో ఎర్త్ ఆర్బిట్. సో దేర్ ఆర్ ఫ్యూ మోర్ ఆర్బిట్స్ లైక్ దిస్, టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్. యాక్చువల్లీ జియో స్టేషనరీ ఆర్బిట్, లో ఎర్త్ ఆర్బిట్, మీడియం ఎర్త్ ఆర్బిట్, పోలార్ ఆర్బిట్ అండ్ సన్ సింక్రోనస్ ఆర్బిట్. సన్ సింక్రోనస్ ఆర్బిట్ అనేది పోలార్ ఆర్బిట్లో ఒకనొక రకం.
నెక్స్ట్ జియోస్టేషనరీ ట్రాన్స్ఫర్ ఆర్బిట్, అండ్ ఫైనల్లీ లగ్రాంజ్ పాయింట్స్, లగ్రాంజియన్ పాయింట్స్ అని కూడా అంటారు. సో ఎల్ పాయింట్స్ షార్ట్లీ. కమ్ టు పేజ్ 3. సో హియర్ యూ కెన్ సీ వేరియస్ ఆర్బిట్స్ పిక్టోరియల్లీ. ద ఫస్ట్ వన్ ఈస్ జియోస్టేషనరీ అర్త్ ఆర్బిట్. సో ఏంటి ఆర్బిట్ అంటే, సో ఎర్త్ యాజ్ యు నో ఇట్ రొటేట్స్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. ఎర్త్ చుట్టూత, ఎర్త్ ఈక్వేటర్ నుంచి, ఎర్త్ ఈక్వేటర్ అలాంగ్ ఎర్త్ ఈక్వేటర్ అలాంగ్ ఎర్త్స్ ఈక్వేటర్ ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ రొటేట్స్ ఇఫ్ అన్ ఆబ్జెక్ట్స్ రివాల్వ్స్ ఎట్ ఎ హైట్ ఆఫ్ 36,000 కిలోమీటర్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఎర్త్స్ రొటేషన్ అండ్ అలాంగ్ ఈక్వేటర్. సో భూమి తిరుగుతున్న డైరెక్షన్లో, దట్ ఈస్ వెస్ట్ టు ఈస్ట్, పశ్చిమం నుంచి ఉత్తరానికి, అలాంగ్ ఈక్వేటర్, ఈక్వేటర్తో పాటుగా, ఈక్వేటర్ మీదుగా దాదాపు ఎర్త్ సర్ఫేస్ నుంచి 36,000 కిలోమీటర్ల పైన గనక తిరిగే ఒక పాత్ని వీ కాల్ ఇట్ యాజ్ జియోస్టేషనరీ అర్త్ ఆర్బిట్. సో ఇక్కడ ఈ ఆర్బిట్లో తిరిగే ఆబ్జెక్ట్ అనేది, ఇట్ మెయింటైన్స్ ద స్పీడ్ సచ్ దట్, సో ఎర్త్ ఏదైతే ఒక రొటేషన్ కంప్లీట్ చేయడానికి, తన చుట్టూ తను తిరగడానికి అబౌట్ 24 అవర్స్, రఫ్లీ 24 అవర్స్ ఏదైతే తీసుకుంటుందో, ఈ ఆబ్జెక్ట్ కూడా అంతే టైం తీసుకునేలాగా, అంటే ఎర్త్ తీసుకున్నంత టైమే తీసుకునేలాగా దాని స్పీడ్ని మెయింటైన్ చేస్తారు. సో దట్ అర్త్ నుంచి చూసినప్పుడు ఈ పాయింట్ అనేది ఎప్పుడూ సింక్లో ఉంటుంది, సో స్టేషనరీగా కనిపిస్తుంటుంది అన్నట్టు. సో అట్లా కాకుండా ఎర్త్ రొటేషన్ స్పీడ్ ఇక్కడ తిరిగే ఆబ్జెక్ట్ స్పీడ్ కనుక వేరైనప్పుడు, సో ఈ రెండు సింక్లో ఉండవు. ఈ ఆర్బిట్లో తిరిగే ఆబ్జెక్టు మనం భూమి నుంచి చూస్తున్నప్పుడు ఒక్కో టైంలో ఒక్కో ప్లేస్లో కనిపిస్తూ ఉంటుంది. సో అలా కాకుండా ఈ రెండు స్పీడ్ సింక్లో ఉండబట్టి, సో భూమి నుంచి అబ్జర్వ్ చేసినప్పుడు ఈ ఆర్బిట్లో తిరిగే ఆబ్జెక్ట్ అనేది ఎప్పుడు ఒకే ప్లేస్లో ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో దట్స్ వై ద నేమ్ జియో స్టేషనరీ. సో మరి ఈ ఎర్త్ ఆర్బిట్లో, ఈ జియో స్టేషనరీ ఎర్త్ ఆర్బిట్లో ఎలాంటి ఉపగ్రహాలని, ఎలాంటి శాటిలైట్స్ని లాంచ్ చేస్తారంటే, సో శాటిలైట్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ టెలికమ్యూనికేషన్, సో దే ఆర్ లాంచ్ ఎస్పెషల్లీ ఇన్ జియో స్టేషనరీ అర్త్ ఆర్బిట్. ఎందుకు అంటే, ఫర్ సపోజ్ ఒక టెలికమ్యూనికేషన్, ఒక కమ్యూనికేషన్ రిసీవ్ చేసుకోవాలంటే వీల్ యూజ్ యాంటెనా, మనం యాంటెనాని వాడతాం. సో యాంటెనా అనేది ఒక సర్టెన్ డైరెక్షన్లో ఫిక్స్ చేస్తారు. సో ఈ జియో స్టేషనరీ ఆర్బిట్లోనే ఈ శాటిలైట్ ఉంటుంది కాబట్టి ఎప్పుడు యాంటెనా ఆ శాటిలైట్కి అభిముఖంగా ఉంటుంది. సో ఆ రెండు సింక్లో ఉండడం వల్ల ఆ కమ్యూనికేషన్, ఆ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతూ ఉంటుంది. అదర్వైజ్ ఇప్పుడు అది జియో స్టేషనరీ ఆర్బిట్లో కాకుండా ఇంకో ఆర్బిట్లో, సో విచ్ ఈజ్ ఇన్ నాన్ సింక్ విత్ ఎర్త్స్ రొటేషన్, ఒకవేళ ఎర్త్ రొటేషన్తో కనుక సింక్లో లేని ఆర్బిట్లో కనుక దాన్ని ప్రయోగిస్తే, సో ఆ టెలికమ్యూనికేషన్ అనేది సాధ్యపడదు. సో దట్స్ వై టెలికమ్యూనికేషన్ శాటిలైట్స్ ఆర్ లాంచ్డ్ ఇన్ జియో స్టేషనరీ ఎర్త్ ఆర్బిట్. సో సెకండ్ వన్, సో విచ్ ఈజ్ అవర్ పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఈజ్ లో ఎర్త్ ఆర్బిట్, LEO. సో మీరు పిక్చర్లో చూస్తే సేమ్, సో లో ఎర్త్ ఆర్బిట్ కూడా, సో అర్త్ నుంచి 160 కిలోమీటర్, రఫ్గా 160 కిలోమీటర్ టు 1,000 కిలోమీటర్స్. సో అర్త్ సర్ఫేస్ నుంచి ప్రిసైజ్గా చెప్పాలంటే మీన్ సీ లెవెల్, సముద్ర మట్టం నుంచి 160 కిలోమీటర్ల నుండి 1,000 కిలోమీటర్ల మధ్యలో ఉండే ఆర్బిట్
ఏదైతే ఉందో దాన్ని లో ఎర్త్ ఆర్బిట్ అంట. జస్ట్ లైక్ జియో స్టేషనరీ ఆర్బిట్, ఇది కూడా వెస్ట్ టు ఈస్ట్ అంటే ఈక్వేటర్ ఏదైతే ఉందో ఆ ఈక్వేటర్ పైనే ఉంటుంది ఈ ఆర్బిట్ కూడా. సో బట్ ఇట్ ఈస్ నాట్ నెసెసరీ దట్ ఇక్కడ లాంచ్ చేసే శాటిలైట్స్ మన రొటేషన్ ఆఫ్ ఎర్త్తో సింక్లో ఉండాల్సిన అవసరం లేదు. అంటే ఎర్త్ ఏ స్పీడ్తో అయితే తిరుగుతుందో అంతే స్పీడ్తో, అంటే ఆ రొటేషన్తో సింక్లో ఉండేలాగా ఈ లాంచ్ ఈ శాటిలైట్స్కి సంబంధించిన స్పీడ్ ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, మెనీ శాటిలైట్స్ దే ఆర్ లాంచ్డ్ ఇన్ టు లో ఎర్త్ ఆర్బిట్. మన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కూడా ఇదే లో ఎర్త్ ఆర్బిట్లో భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో ప్రతి 90 నిమిషాలకు ఒకసారి భూమిని చుట్టేస్తూ ఉంటుంది అది. సో ఒకవేళ కనుక మనం ఇందాక జియో స్టేషనరీ ఎర్త్ ఆర్బిట్ అంటే, సో భూమి ఎంత వేగంతో అయితే తిరుగుతుందో ఆ వేగాన్ని అందుకునేలాగా ఆ వేగంతో సింక్లో ఉండేలాగా తిరగాలి. దట్ మీన్స్ భూమి ఒక రొటేషన్ కంప్లీట్ చేస్తే ఆ శాటిలైట్ కూడా ఒకటే రొటేషన్ కంప్లీట్ చేయాలి. బట్ మనం ఇక్కడ ఏమంటున్నాం, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది ప్రతి 90 నిమిషాలకు ఒకసారి భూమిని ఒక ఆర్బిట్ కంప్లీట్ చేసేస్తుంది. దట్ మీన్స్ సో ఇక్కడ లాంచ్ చేసే శాటిలైట్స్ అనేవి దే నీడ్ నాట్ బి ఇన్ సింక్ విత్ ఎర్త్ రొటేషన్. ఓకే, సో ఇందాక మనం పైన మీడియం ఎర్త్ ఆర్బిట్ అని అనుకున్నాం కదా. సో ఈ జియో స్టేషనరీ ఆర్బిట్ విచ్ ఈస్ ఎట్ ద హైట్ ఆఫ్ 36,000 కిలోమీటర్స్ అండ్ లో ఎర్త్ ఆర్బిట్ విచ్ ఈస్ అప్ టు 1,000 కిలోమీటర్స్ ఫ్రమ్ ద ఎర్త్ సర్ఫేస్, ఈ రెండింటికి మధ్యలో అంటే ఈ 1,000 కిలోమీటర్స్కి ఈ 36,000 కిలోమీటర్స్కి మధ్యలో ఉండే ఎర్త్ ఆర్బిట్స్ అన్నీ కూడా దే ఆర్ నథింగ్ బట్ మిడిల్ ఎర్త్ ఆర్బిట్స్, ఎంఈఓస్ అంట. సో బేసికల్లీ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఈ ఆర్బిట్స్లో లాంచ్ చేస్తారు. సో నెక్స్ట్ పోలార్ ఆర్బిట్ అండ్ సన్ సింక్రోనస్ ఆర్బిట్. సో ఇందాక మనం చూసిన ఈ రెండిట్లో కూడా, సో ఎర్త్ రొటేషన్ డైరెక్షన్ ఏదైతే ఉందో వెస్ట్ టు ఈస్ట్ ఆ డైరెక్షన్లో ఈ ఆర్బిట్స్ ఉంటాయి. సో ఇందులో ఉండే ఆబ్జెక్ట్స్ ఎర్త్ రొటేట్ అవుతున్న డైరెక్షన్లోనే అవి కూడా రొటేట్ అవుతూ ఉంటాయి. బట్ హియర్ ఇన్ పోలార్ ఆర్బిట్ యాజ్ ద నేమ్ సజెస్ట్ ద ఆబ్జెక్ట్స్ రొటేట్ ఫ్రమ్ నార్త్ టు సౌత్. సో పోల్స్ ఏవైతే ఉన్నాయో ఎర్త్కి సంబంధించి నార్త్ అండ్ సౌత్ పోల్స్, సో ఆ పోల్స్ పైన ఉండే పాత్ అన్నట్టు ఇది. సో ఆ పాత్లో ఈ శాటిలైట్స్ తిరుగుతూ ఉంటాయి. సో ద రేంజ్ ఈస్ బిట్వీన్ 600 to 800 కిలోమీటర్స్ ఫ్రమ్ ద ఎర్త్ సర్ఫేస్. ఎర్త్ సర్ఫేస్ నుంచి 600 to 800 కిలోమీటర్ల మధ్యలో ఈ శాటిలైట్స్ అనేవి ఆర్బిట్ చేస్తూ ఉంటాయి. సో బేసికల్లీ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ అనేవి, సో ఏవైతే మనకి ఫారెస్ట్ కవర్ కానీ వెదర్ ప్యాటర్న్స్ కానీ వీటన్నిటిని రికార్డ్ చేసి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనకి అందించే శాటిలైట్స్ అన్నీ కూడా పోలార్ ఆర్బిట్లో లాంచ్ చేస్తారు. సో ఇఫ్ ఇదే పోలార్ ఆర్బిట్స్ ఆర్బిట్లో ఏదైనా ఒక ఆర్బిట్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ సింక్ విత్ సన్, అంటే ఏ క్రమ ఏ ఏ టైంలో చూసినా కానీ సో సన్తో పోలిస్తే ఆ ఆబ్జెక్ట్ కనుక ఒకే ప్లేస్లో ఉందనుకోండి, సో దెన్ ఇట్ ఈస్ కాల్డ్ అస్ సన్ సింక్రోనస్ ఆర్బిట్ SS. సో ఇట్స్ ఎ టైప్ ఆఫ్ పోలార్ ఆర్బిట్. సో పోలార్ ఆర్బిట్లోనే ఏదైనా ఒక ఆర్బిట్ ఆర్బిట్లో ఉండే ఆబ్జెక్ట్ ఇఫ్ ఇట్ మెయింటైన్స్ ద రొటేటింగ్ స్పీడ్ విచ్ ఈజ్ ఇన్ సింక్ విత్ సన్, సో సన్తో పోలిస్తే ఎప్పుడు ఒకే స్థానంలో స్టాటిక్గా ఉన్నట్టు అనిపించే ఆర్బిట్ ఏదైతే ఉందో దాన్ని సన్ సింక్రోనస్ ఆర్బిట్ అంటారు. దెన్ ఫైనల్లీ జియో స్టేషనరీ ట్రాన్స్ఫర్ ఆర్బిట్. సో ఇక్కడ ఈ పిక్చర్లో మీరు బ్లూ ఆర్బిట్ ఏదైతే చూస్తున్నారో అది జియో స్టేషనరీ ట్రాన్స్ఫర్ ఆర్బిట్. సమ్టైమ్స్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ అస్ జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్. సో బేసికల్లీ ఇప్పుడు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఒక శాటిలైట్ అనుకోండి, దాన్ని ఇఫ్ వీ హ్యావ్ టు ట్రాన్స్ఫర్ ఇట్ టు జియో స్టేషనరీ ఆర్బిట్. సో మనం ఇందాక పైన చూసినట్టు ఇది జియో స్టేషనరీ ఆర్బిట్ 36,000 కిలోమీటర్స్. సో ఈ ఆర్బిట్లోకి లాంచ్ చేయాలి బట్ వీ వాంట్ టు సేవ్ సమ్ ఫ్యూయల్.
సో అంత దూరం పంపించాలంటే ఆబ్వియస్లీ ఎక్కువ ఫ్యూయల్ అవుతుంది, ప్రొపెల్లెంట్ అంట, సో ఎక్కువ ఖర్చు అవుతుంది. సో అట్లా కాకుండా కెన్ వి లాంచ్ ఇట్ టు అన్ ఇంటర్మీడియటరీ ఆర్బిట్, ఒక ఇంటర్మీడియటరీ ఆర్బిట్లోకి లాంచ్ చేసి ఆ తర్వాత, సో మీరు చూస్తే ఇక్కడ ఈ జీటీఓ జియో స్టేషనరీ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అండ్ ఈ పైన ఉన్న జియో స్టేషనరీ ఆర్బిట్ దే ఆర్ మీటింగ్ ఎట్ వన్ పాయింట్. సో ఇక్కడ ఒక పాయింట్లో కలుస్తున్నాయి చూడండి. సో దే విల్ లాంచ్ శాటిలైట్ హియర్. సో లాంచ్ వెహికల్ ఇక్కడికి వచ్చిన తర్వాత శాటిలైట్ బయటకు వచ్చేస్తుంది అండ్ శాటిలైట్ విల్ టేక్ దిస్ పాత్. సో దట్ ఈస్ జీటీఓ జియో స్టేషనరీ ట్రాన్స్ఫర్ ఆర్బిట్. ఈ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో ఎక్కడైతే జియో స్టేషనరీ ఆర్బిట్ అండ్ జియో స్టేషనరీ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ రెండు కలుస్తున్నాయో, దేర్ ఇట్ ఈస్ గెటింగ్ పంప్డ్ అగైన్ ఇన్ టు అనదర్ రిక్వైర్డ్ ఆర్బిట్. మనకి ఏదైతే రిక్వైర్డ్ ఆర్బిట్ ఉందో జియో స్టేషనరీ ఆర్బిట్, దాంట్లోకి పంప్ చేయబడుతుంది. ఇట్ విల్ బి ఇంజెక్టెడ్ ఇన్ టు జియో స్టేషనరీ ఆర్బిట్. సో అట్లా, సో మనం ఈ లాంచ్ కావాల్సిన ఫ్యూయల్ని ఖర్చుని తగ్గిస్తాం అన్నట్టు. ఇట్స్ అన్ ఇంటర్మీడియటరీ ఆర్బిట్ బిట్వీన్ జియో స్టేషనరీ ఆర్బిట్. జియో స్టేషనరీ ఆర్బిట్కి సంబంధించిన ఒక ఇంటర్మీడియటరీ ట్రాన్స్ఫర్ ఆర్బిట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆర్బిట్స్. సో లగ్రేంజ్ పాయింట్స్ యాజ్ యూ హ్యావ్ సీన్ ఇన్ కేస్ ఆఫ్ ఆదిత్య L1 మిషన్. సో L1 ఈజ్ ద లగ్రేంజ్ పాయింట్ 1. సో లగ్రేంజ్ పాయింట్స్ ఏంటి అంటే, సో ఇట్ ఈస్ ఎ పాయింట్ ఇన్ స్పేస్ వేర్ ద ఎఫెక్ట్ ఆఫ్ సన్ అండ్ ద ఎఫెక్ట్ ఆఫ్ అర్త్ అన్ ఆబ్జెక్ట్ గెట్స్ క్యాన్సల్డ్ ఈచ్. సో ఫర్ సపోజ్ ఇవన్నీ కూడా కిలోమీటర్స్, ఎర్త్తో పోలిస్తే కొన్ని కిలోమీటర్లు, వేల కిలోమీటర్లు కావచ్చు, కొన్ని వేల కిలోమీటర్లలో ఉన్న శాటిలైట్స్. ఇమాజిన్ మనం ఒక స్పేస్ అబ్జర్వేటరీని లేదా ఒక టెలిస్కోప్ని స్పేస్లో పంపించాలి. సో విచ్ ఈజ్ ఇంటెండెడ్ టు అబ్జర్వ్ ఫార్ డిస్టెంట్ ఆబ్జెక్ట్స్. సో విశ్వంలో చాలా దూరంలో ఉన్న ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అబ్జర్వ్ చేయడానికి ఒక స్పేస్ అబ్జర్వేటరీని కొన్ని వేల మైళ్ళు, కొన్ని మిలియన్స్ ఆఫ్ కిలోమీటర్స్ దూరంలో పెట్టాలి మనం. సో ద పాయింట్ షుడ్ బి లైక్ దట్ ఇట్ షుడ్ నాట్ గెట్ అవుట్ ఆఫ్ ద అర్త్స్ గ్రావిటేషనల్ పుల్. ఎర్త్కు సంబంధించిన గ్రావిటేషన్ పుల్లోంచి బయటకు వెళ్ళకూడదు. సో అలా వెళ్తే ఎర్త్కి కమ్యూనికేషన్ ఉండదు. అంటే ఒకవేళ అది ఎక్కడ అబ్జర్వ్ చేసిన ఏవైనా ఉన్నా కూడా దానికి సంబంధించిన సమాచారం ఎర్త్కి రాదు, ఎర్త్ కాంటర్ రిసీవ్. వై? బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ద ఏమంటారు, ఎర్త్కు సంబంధించిన ఏదైతే ఇన్ఫ్లుయెన్షియల్ ఏరియా ఉందో ఆ పరిధిని దాటి బయటకు వెళ్ళిపోయింది. ఇన్ ద సేమ్ వే ఇట్ షుడ్ నాట్ గెట్ అట్రాక్టెడ్ బై ద గ్రావిటేషనల్ పుల్ ఆఫ్ ద అదర్ ఆబ్జెక్ట్. సో ఇప్పుడు ఫర్ సపోజ్ సన్ని అబ్జర్వ్ చేయడానికి ఒక స్పేస్ క్రాఫ్ట్ని పంపాం, ఒక స్పేస్ అబ్జర్వేటర్ని పంపాం. ఇట్ షుడ్ నాట్ గెట్ డీవియేటెడ్ ఫ్రమ్ ఎర్త్స్ గ్రావిటేషనల్ పుల్. అదేవిధంగా ఇట్ షుడ్ నాట్ గెట్ అట్రాక్టెడ్ బై ద సన్స్ గ్రావిటేషనల్ పుల్. సో ఈ రెండింటికి మధ్యస్థ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ ఒక స్పేస్ అబ్జర్వేటరీని కనుక నిలపగలిగినట్లయితే దట్ పాయింట్ ఈస్ కాల్డ్ అస్ లగ్రాంజ్ పాయింట్. ఓకే, ఐ హోప్ యు ఆల్ గాట్ దిస్ కాన్సెప్ట్. సో అలా సన్కి సంబంధించి ఒక నాలుగు లగ్రాంజ్ పాయింట్స్ ఉన్నాయి, L1, L2, L3 అండ్ L5. సో ఇప్పుడు మనం ప్రపోజ్ చేసిన ఆదిత్య L1 మిషన్ అనేది L1 అనే లగ్రాంజ్ పాయింట్ని అక్కడ మన అబ్జర్వేటరీని పెట్టాలన్న ప్లాన్లో ఉన్నాం. సో దట్స్ ఆల్ అబౌట్ మిషన్ అండ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫర్ ప్రిలిమ్స్. సో కమింగ్ టు ద కోర్, వాట్ అబౌట్ ఇండియాస్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్? ఓకే, మనం ఇప్పటివరకు మూడు కంట్రీస్, మూడు గవర్నమెంట్ స్పేస్ ఏజెన్సీస్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేశాయి అని చెప్పేసి చెప్పుకున్నాం, US, చైనా అండ్ రష్యా. సో ఇప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీ దట్ కుడ్ ఆల్సో సక్సెస్ఫుల్లీ సెండ్ హ్యూమన్స్ ఇన్ టు ద స్పేస్.
మరి వాట్ అబౌట్ ఇండియా, మనం ఎప్పుడు చేయబోతున్నాం? సో యు ఆల్ నో దట్ ఇన్ ద ఇయర్ 2018 ఆన్ ద ఈవ్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే అవర్ పిఎం హ్యాస్ అనౌన్స్డ్ దట్ ఇండియా ఈజ్ గోయింగ్ టు లాంచ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ ఇన్ ద ఇయర్ 2021. సో 2022, సో 2022లో ఒక ముగ్గురు భారతీయ ఆస్ట్రోనాట్లని మనం బై యూజింగ్ ఇండిజినస్ టెక్నాలజీ, సో మనం సొంతంగా మన ఇస్రో డెవలప్ చేసిన హ్యూమన్ స్పేస్ ప్రోగ్రామ్ ద్వారా సో వాళ్ళని స్పేస్లోకి పంపించబోతున్నాం. సో దే విల్ బీ ఇన్ స్పేస్ ఫర్ అబౌట్ 7 డేస్. సో ఒక 7 రోజుల పాటు స్పేస్లో ఉండి మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. సో దాదాపు 7,000 నుంచి 10,000 కోట్ల ఖర్చుతో మనం దీన్ని చేపట్టబోతున్నాం. దానికి సంబంధించిన ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్స్కి సంబంధించిన అక్లిమటైజేషన్ శిక్షణ ఏదైతే ఉందో దట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ రష్యాలో జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించి కొన్ని బేసిక్ స్టెప్స్, కొన్ని బేసిక్ డిమాన్స్ట్రేషన్స్ ఆల్రెడీ ఇస్రో చేపట్టింది. సో ఫస్ట్ వన్ ఈజ్ 2014లో క్రూ మాడ్యూల్ అట్మాస్ఫియరిక్ రీఎంట్రీ అని చెప్పేసి, ఇందాక మనం స్పేస్ షిప్ చూసాం కదా, క్రూ డ్రాగన్ అని చెప్పేసి. సో ఒకవేళ క్రూ డ్రాగన్ స్పేస్లోకి వెళ్ళింది, వెళ్ళి అది రిటర్న్ వచ్చేటప్పుడు అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయ్యే క్రమంలో కల్పనా చావ్లా ఇన్సిడెంట్లో జరిగింది అదే. సో ఆ స్పేస్ షిప్ ఏదైతే ఉందో అది అట్మాస్ఫియర్లోకి వచ్చిన తర్వాత ఆ ఫ్రిక్షన్కి అది మండిపోయింది. సో ఆ అట్మాస్ఫియరిక్ రీఎంట్రీ అనేది ఇట్ ఈస్ ఎ కీ స్టెప్ ఇన్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్. సో దాన్ని సేఫ్గా చేయగలిగితే సో ఆల్మోస్ట్ మనం హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ అనేది సేఫ్గా జరిగినట్లు. సో దాన్ని ఆల్రెడీ మనం సక్సెస్ఫుల్గా డిమాన్స్ట్రేట్ చేసాం ఇన్ ద ఇయర్ 2014. అండ్ ఇన్ ద ఇయర్ 2018 ప్యాడ్ అబార్ట్ టెస్ట్ అని చెప్పేసి, సో ఏదైనా మాల్ ఫంక్షన్ కారణంగా సో స్పేస్లో ఉన్నప్పుడు ఏదైనా ఒక స్నగ్, ఏదైనా ఒక చిన్న ఇబ్బంది కారణంగా ఆ స్పేస్ మిషన్ ఫెయిల్ అవుతుంది అనుకున్నప్పుడు ఆ ఆస్ట్రనాట్స్ని సేఫ్గా ఏ రకంగా ఎగ్జిట్ చేయించవచ్చు ఆ మిషన్ నుంచి, ఏ రకంగా వాళ్ళని తిరిగి కాపాడుకోవచ్చు అని చెప్పేసి దాన్ని డిమాన్స్ట్రేట్ చేశారు ప్యాడ్ అబార్ట్ టెస్ట్ అనేది దాని ద్వారా. సో ఇట్స్ ఎన్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ డిమాన్స్ట్రేషన్ ఫర్ ద ఆస్ట్రనాట్స్. సో ఇండియా ఈజ్ గోయింగ్ టు లాంచ్ అన్మ్యాన్డ్ స్పేస్ ఫ్లైట్స్ మనుషులు ఆస్ట్రనాట్స్ లేకుండా. సో ఒక 2 అన్మ్యాన్డ్ స్పేస్ ఫ్లైట్స్ ఇన్ ద ఇయర్ 2021 చేపట్టబోతుంది. సో ఇఫ్ దే ఆర్ సక్సెస్ఫుల్ దెన్ ఇన్ ద ఇయర్ 2022 సో దే విల్ లాంచ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ దట్ ఈస్ గగన్యాన్ అనే హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ని చేపట్టబోతున్నారు. సో దట్స్ ఆల్ అబౌట్ ఇండియాస్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్. సో అండ్ కోర్ థీమ్ ఆఫ్ దిస్ లెక్చర్ ఈజ్ ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ ఇన్ ఇండియాస్ స్పేస్ ప్రోగ్రామ్. సో బై లార్జ్ ఇండియాస్ స్పేస్ ప్రోగ్రామ్ ఈజ్ ఎంటైర్లీ రన్ బై ఇస్రో. సో ఇస్రో అనే ఒక గవర్నమెంట్ స్పేస్ ఏజెన్సీ మన ఇండియా స్పేస్ ప్రోగ్రామ్ని నడిపిస్తూ వస్తుంది ఇప్పటివరకు. సో అట్లా అని ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ లేదని కాదు, ఇప్పటివరకు మనం లాంచ్ చేసిన శాటిలైట్స్కి సంబంధించిన కాంపోనెంట్స్ కానీ పార్ట్స్ కానీ సో ఆ మెటాలిక్ వర్క్ ఇదంతా కూడా ఇప్పటివరకు కొన్ని ప్రైవేట్ ఏజెన్సీస్ ద్వారానే మనం చేయించుకుంటున్నాం. ఎల్ఎన్టీ అని, గోద్రేజ్ అని చెప్పేసి ఇంకా చాలా ఉన్నాయి. సో వాళ్ళు ఈ స్పేస్ ప్రోగ్రామ్కి సంబంధించిన కాంపోనెంట్స్ని పార్ట్స్ని ఇప్పటివరకు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. సో బట్ దెర్ ఈజ్ నో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్, దెర్ ఈజ్ నో ప్రైవేట్ టెక్నాలజీ. సో ఇట్లా ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ అనేది ఓన్లీ హార్డ్వేర్ వర్కే పరిమితం అయిపోయి ఉంది. ఈ కేసులో మన స్పేస్ ఎక్స్ కేసులో డెమో 2 మిషన్కి సో లాంచ్ వెహికల్ వాజ్ అ ప్రైవేట్ వన్, స్పేస్ క్యాప్సూల్ వాజ్ అ ప్రైవేట్ వన్, ఓన్లీ ద ఆస్ట్రనాట్స్ బిలాంగ్ టు నాసా సంబంధించిన వాళ్ళు ఆస్ట్రనాట్స్ మాత్రమే. అఫ్కోర్స్ టెక్నాలజీ అనేది
నాసా కొంత కాంట్రిబ్యూట్ చేసింది, కొంత టెక్నాలజీ అనేది స్పేస్ ఎక్స్ డెవలప్ చేసుకుంది సొంతంగా. బట్ ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ అనేది చాలా సిగ్నిఫికెంట్గా ఉంది అక్కడ. 2002లో వాళ్ళు స్టార్ట్ చేస్తే ఇప్పుడు 2020 18 ఏళ్ళ తర్వాత దే కుడ్ సక్సెస్ఫుల్లీ డిమాన్స్ట్రేట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్. సో మరి ఇండియాలో పరిస్థితి ఏంటి? సో గ్లోబల్ స్పేస్ ట్రేడ్ ఏదైతే ఉందో, గ్లోబల్ స్పేస్ మార్కెట్ $360 బిలియన్ 360 బిలియన్ డాలర్స్ యాజ్ ఆఫ్ నౌ. అందులో మన వాటా ఎంత, మన ఇండియా వాటా ఎంత అంటే $7 బిలియన్. సో 2% ఆఫ్ ద గ్లోబల్ స్పేస్ ట్రేడ్, అంటే స్పేస్ ట్రేడ్కి సంబంధించి $360 బిలియన్లో భారతదేశం వాటా కేవలం 2% మాత్రమే. సో ఇప్పుడు ప్రస్తుతం మనం ఒక 5-6 మహా అయితే ఒక 5-6 శాటిలైట్స్ని పంపిస్తున్నాం, అంటే మిషన్స్ చేపడుతున్నాం ప్రతి సంవత్సరం. ఒకవేళ కనుక మనం ప్రైవేట్ సెక్టార్ని స్పేస్ ప్రోగ్రాంలో కనుక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇన్కార్పొరేట్ చేయగలిగితే, వాళ్ళని కూడా ఇంటిగ్రేట్ చేయగలిగితే, మనం ఒక 15 నుంచి 16 మిషన్స్ ప్రతి ఏడాది చేపట్టచ్చు. సో ఏదైతే గ్లోబల్ స్పేస్ ట్రేడ్ ఏదైతే ఉందో అందులో మనం సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్ అవ్వచ్చు. ఇప్పుడున్న 2% వాటా నుంచి అట్లీస్ట్ 10% వరకు అయినా వెళ్ళొచ్చు. సో దీనికి సంబంధించి ఇన్ ద ఇయర్ 2018 ఏఎస్ పిల్లై, ఏఎస్ శివతాను పిల్లై అని చెప్పేసి ఒక కమిటీ వేశారు, అండ్ హీ సపోర్టెడ్ రిపోర్ట్ హీ సబ్మిటెడ్ రిపోర్ట్ సారీ. సో హీ సజెస్టెడ్ దట్ ఓపెన్ స్పేస్ సెక్టార్ ఫర్ ప్రైవేట్ ప్లేయర్స్. సో ఆల్రెడీ ఇప్పుడు కొంతమంది ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ లైక్ కవా స్పేస్, స్కై రూట్, టీమ్ ఇండస్, ఇలాంటి వాళ్ళు దే ఆర్ బిల్డింగ్ స్మాల్ అండ్ మైక్రో సాటిలైట్స్. సో ఇంకా మీడియం, లార్జ్, హెవీ సైజ్ సాటిలైట్స్ని ఇంకా వాళ్ళు బిల్డ్ చేయాల్సి ఉంది. సో హీ ఆల్సో సజెస్టెడ్ బ్రహ్మోస్ మోడల్. బ్రహ్మోస్ యు ఆల్ నో ఇట్స్ ఎ మిసైల్. సో కొలాబరేటివ్లీ డెవలప్డ్ బై ఇండియా అండ్ రష్యా. సో డిఆర్డిఓ ఏదైతే ఉందో, గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ఇట్ యాక్చువల్లీ ఎంటర్డ్ ద ప్రాజెక్ట్. బ్రహ్మోస్ ప్రాజెక్ట్లో ఇట్ యాక్చువల్లీ ఎంటర్డ్ ఇన్ ద ప్రైవేట్ కెపాసిటీ. ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్గా కాకుండా ఒక ప్రైవేట్ ఇన్వెస్టర్ లాగా పనిచేసింది అక్కడ. సో విచ్ హ్యాస్ టేకెన్ ద టెక్నాలజీ ఫ్రమ్ రష్యా, రష్యా నుంచి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ద్వారా టెక్నాలజీని తీసుకొని అది ఇన్వెస్ట్ చేసి బ్రహ్మోస్ అనే మిసైల్ని మనం తయారు చేసుకోగలిగాం. సో వై కాంట్ ఇస్రో డూ ద సేమ్? సో ఇస్రో కూడా అట్లా ఒక పీపీపీ మోడ్లో ఎందుకు ముందుకెళ్ళకూడదు అని చెప్పేసి ద ఏఎస్ పిల్లై కమిటీ సజెస్టెడ్. సో ఇట్లా చాలా ఏళ్ళ నుంచి ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ గురించి వాళ్ళకు ఓపెన్ చేయాలని చెప్పేసి సజెషన్స్ వస్తూనే ఉన్నాయి. సో మొన్న ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్లో భాగంగా నిర్మలా సీతారామన్ గారు కొన్ని కీ అనౌన్స్మెంట్ చేశారు. సో దే ఆర్ లైక్ ప్రొవైడింగ్ లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్ టు ప్రైవేట్ కంపెనీస్ ఇన్ శాటిలైట్స్, లాంచెస్ అండ్ స్పేస్ బేస్డ్ సర్వీసెస్. సో ఇప్పుడు ఏదైతే ఇస్రో అనుభవిస్తున్న మోనోపోలీ ఏదైతే ఉందో, సో ఇస్రోతో సమానంగా ప్రైవేట్ కంపెనీస్ కూడా శాటిలైట్స్ని బిల్డింగ్ చేయడంలో, అంటే శాటిలైట్స్ని నిర్మించడంలో, శాటిలైట్స్ని లాంచ్ చేయడంలో, సో మిగతా స్పేస్ బేస్డ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, సో ఇంటర్ప్లానెటరీ ఎక్స్ప్లోరేషన్ కానీ ఇంకేదైనా సరే, సో వాటన్నిటిలో కూడా ఇస్రోని ఏ రకంగా అయితే ట్రీట్ చేస్తున్నామో మిగతా ప్రైవేట్ కంపెనీస్ కూడా అదే రకంగా ట్రీట్ చేస్తామని చెప్పేసి, దట్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ద అనౌన్స్మెంట్స్. అనౌన్స్మెంట్లో మొదటి పాయింట్ అది. రెండోది, ఇప్పటివరకు స్పేస్ సెక్టార్లో ఇస్రోదే మోనోపోలీ. ఇస్రో ఈజ్ నథింగ్ బట్ గవర్నమెంట్. సో ప్రైవేట్ సెక్టార్ అనేది ఇన్సిగ్నిఫికెంట్ రోల్ కాబట్టి ఎలాంటి చట్టం, ఎలాంటి రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్, ఎలాంటి పాలసీ లేకపోయినా నడిచింది. బట్ ఒకసారి ప్రైవేట్ సెక్టార్ని అలౌ చేస్తే, సో దేర్ షుడ్ బి యూనిఫామ్ గైడ్లైన్స్, ఒక పాలసీ ఉండాలి, ఒక రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్, ఒక చట్టం, అట్లీస్ట్ ఒక లా కాకపోయినా ఒక రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఉండాలి, ఒక రెగ్యులేటర్ అంటూ ఉండాలి. సో వాళ్ళు చేసే యాక్టివిటీస్ కరెక్టా కాదా, దే ఆర్ యాక్సెప్టబుల్ ఆర్ నాట్ అనేది చూడడానికి, అండ్ దట్ పాలసీ షుడ్ బి ప్రెడిక్టబుల్ ఆల్సో. సో దానికోసం అని చెప్పేసి
there was an announcement that predictable policy and regulatory environment to private players. So, and the third one, private sector will also be allowed to use ISRO facilities. ISRO కు సంబంధించిన లాంచ్ ప్యాడ్స్ కానీ, ఇస్రోకు సంబంధించిన మన ఏవైతే సెంటర్స్, స్పేస్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కానీ, ఇస్రోకు సంబంధించిన ఆస్తుల్ని కానీ వాడుకోవడానికి ప్రైవేట్ సెక్టార్కి కూడా పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ భవిష్యత్తులో జరిగే ప్లానెటరీ ఎక్స్ప్లోరేషన్స్, ఔటర్ స్పేస్ ట్రావెల్, వీటిలో ప్రైవేట్ సెక్టార్ కూడా, అండ్ ద స్టేజ్ ఇస్ ఓపెన్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్. ఇప్పటి నుంచి ప్రైవేట్ సెక్టార్, ప్రైవేట్ కంపెనీస్ కూడా ప్లానటరీ ఎక్స్ప్లోరేషన్లో, ఔటర్ స్పేస్ ట్రావెల్లో చురుగ్గా పాల్గొనవచ్చు అని చెప్పేసి. సో జియోస్పేషియల్ డేటా ఏ పాలసీ ఏదైతే ఉందో దాన్ని లిబరలైజ్ చేస్తామని చెప్పేసి. సో రిమోట్ సెన్సింగ్ డేటా ఇప్పటివరకు ఏదైతే గవర్నమెంట్ చేతిలో, గవర్నమెంట్ ఆధీనంలో ఉందో దాన్ని ఎంటర్ప్రెన్యూర్స్కి, ఈ ప్రైవేట్ కంపెనీస్కి కూడా అందజేస్తామని చెప్పేసి మన నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. సో ఒక రకంగా ఇప్పటివరకు గవర్నమెంట్ మాత్రమే నడిపిస్తున్న ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ని ప్రైవేట్ సెక్టార్ కొలాబరేషన్తో, పీపీపీ మోడ్ లాంటి వాటి ద్వారా సో ముందుకు తీసుకెళ్ళాలి, స్పేస్ సెక్టార్లో ఉన్న పొటెన్షియల్ని మనం కూడా అందుకోవాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఇది చేపట్టింది. సో బేసిక్గా ఇక్కడ ఛాలెంజెస్ ఏంటి అంటే, ఫస్ట్ వన్, ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి కావాలి. స్పేస్ ప్రోగ్రామ్, స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అనేది చాలా డబ్బుతో కూడిన విషయం. సో రెండవది టెక్నాలజీ. సో ఇస్రో దగ్గర ఏదైతే టెక్నాలజీ ఉందో దాన్ని ప్రైవేట్ ప్లేయర్స్ కూడా అందజేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే వాళ్ళు దాన్ని బెటర్ చేసో, దాన్ని వాడుకొనో లాంచెస్ చేపట్టగలుగుతారు. అండ్ థర్డ్ వన్, రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్. సో ప్రైవేట్ ప్లేయర్స్ని అలో చేస్తున్నాం కాబట్టి ఒక యూనిఫామ్ గైడ్లైన్స్ కానీ, ఒక యూనిఫామ్ పాలసీ కానీ, ఒక ప్రెడిక్టబుల్ పాలసీ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు టేక్ ఆల్ దీస్ స్టెప్స్. సో ఈ ఛాలెంజెస్ అన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఒక రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ని, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ని, సో ఇలాంటి వాటిని అన్నిటినీ కూడా ప్రోత్సహించబోతోంది. సో ద ఫిఫ్త్ క్వశ్చన్, ఈ డిస్కషన్లో ఫిఫ్త్ క్వశ్చన్ ఏదైతే ఉందో అది ఈసారి మెయిన్స్కి ఇంపార్టెంట్. సో ఐ అడ్వైజ్ ఆల్ టు టేక్ నోట్ ఆఫ్ ఇట్ అండ్ టు మేక్ సమ్ నోట్స్ అబౌట్ ఇట్. ఓకే, దట్స్ ఆల్. సో థ్యాంక్స్ ఫర్ పేషెంట్ లిజనింగ్. థ్యాంక్ యూ.